ఒక వ్యక్తి ఎప్పుడు దర్శనాన్ని కోల్పోతాడు, గుడ్డివాడుగా అవుతాడు. స్త్రీ ఏంటండి, స్త్రీ ఇదివరకు ఒక దెయ్యం ఉండేదంట, ఆడదెయ్యం, అది అందరి ఇళ్ళ దగ్గరికి వస్తుందని ఆ ఇళ్ళ మీద ఇది రాసుకున్నారంట, ఓ స్త్రీ రేపురా, అది చదివి వెళ్ళిపోయేదంట, మళ్ళీ తర్వాత వచ్చేదంట, రేపు చూసినా కూడా ఏముంది, ఓ స్త్రీ రేపురా, నెల తర్వాత వచ్చినా కానీ ఆ ఇంటి మీద ఏమి రాసి ఉంటుంది, ఓ స్త్రీ రేపురా. ఈరోజు పురుషుల హృదయాల్లో ఈ మాట రాయబడితే అంత బాగుంటుంది, స్తోత్రం. ఓ స్త్రీ రేపురా, రేపు నేను ఉంటానో దేవుని దగ్గరికి వెళ్తాను, స్తోత్రం. రీసెంట్గా ప్రియాంక రెడ్డి అనే ఒక అమ్మాయిని, వెటర్నరీ డాక్టర్ని, నలుగురు అత్యాచారం చేసి సజీవ దహనం చేసి చంపారు. మొత్తం వాళ్ళ వయసు చూస్తే అందరు 25 సంవత్సరాల లోపు. ఎన్ని సంవత్సరాల లోపు? 25 సంవత్సరాలు అంటే ఏంటి? పెళ్ళిళ్ళు కూడా కాని వయసు, పెళ్ళిడికి వచ్చిన వయసు. ఎందుకు ఇలా అవుతుంది సమాజం ఆలోచించారు తల్లులారా? ఎందుకని యవనస్తులు స్త్రీ వ్యామోహంతో అల్లాడిపోతున్నారు? పెళ్ళైన వాళ్ళు కూడా ఎందుకని అక్రమ సంబంధాలు బాట పడుతున్నారు? నీ దర్శనం ఏమైంది? చెడిపోయింది. 24 గంటలు నెట్టాన్ చేసుకుని చూడకూడని చూసి, చూడకూడని చూస్తే తల్లిలాంటి వ్యక్తిని కూడా అలాగే చూస్తారు. నిజమండి, ఇలా మాట్లాడుతుందని మీరేం అనుకోవద్దు, ఇది వాస్తవ సత్యాలు ఇవి. 24 గంటలు చూడకూడని అశ్లీలత్వం, పాప దృశ్యాలు అవన్నీ చూసి చూసి యవనస్తులు ఏమైపోతున్నారండి? చెడిపోతున్నారండి. ఈరోజు యవనస్తులకి నేను ఇచ్చేటువంటి మంచి సలహా ఏంటంటే, మీరు వివాహాలు అయ్యేంత వరకు మందిరావరణంలో ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకొని మందిరాల్లో పడుకునే అనుభవం ఉంటే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. ఆమెన్ చెప్పండి. యవనస్తులను కలిగిన తల్లిదండ్రులు కన్ను వేయాలి, వారి మీద దృష్టి పెట్టాలి. ఏదో సంపాదిస్తున్నానులే, పొలానికి వెళ్తున్నానులే, వ్యాపారానికి వెళ్తున్నానులే, నా జీవితం బాగుందిలే అనుకోకు. నీ కుమారుడు ఏం చేస్తున్నాడు, నీ కుమార్తె ఏం చేస్తుంది, వారి వ్యక్తిత్వాలు ఎలా ఉన్నాయి, వారి బ్రతుకులు ఎలా ఉన్నాయి, వారు పరిశుద్ధంగా ప్రభు కొరకు బ్రతుకుతున్నారా లేదా అని పరీక్షించవలసినటువంటి తల్లి ఒక మంచి ఫోకస్ పెట్టాలి, వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలి. ఈరోజు 25 సంవత్సరాల లోపు అంత బరి తెగించడానికి వారికి ఉన్న పాపం ఒక ప్రాణాన్ని తీయడానికి కారణమైంది. ఎవరిస్తారండి ప్రాణం? ఎవరు ఇవ్వగలరు ఈ ప్రాణం? స్త్రీ వ్యామోహం ఎంతగా వస్తుందో తెలుసా? ప్రాణాలు కోల్పోతున్నారు, లేకపోతే ప్రాణాలు తీసేస్తున్నారు. ఈరోజు పాప భయంకరత్వం సంఘంలో పెరిగిపోతుంది. అలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు సంసోన్. తన జీవితంలో చూడకూడని ఒక అమ్మాయిని చూశాడు, తన దర్శనం కోల్పోయింది. ఈరోజు యవనస్తులు స్త్రీలను చూచి 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 దర్శనాన్ని కోల్పోతున్నారు. పరస్త్రీ వ్యామోహంలో పడిపోయి పురుషులు దర్శనాన్ని కోల్పోతున్నారు. పరపురుషుని వ్యామోహంలో పడిపోయి స్త్రీలు దర్శనాన్ని కోల్పోతున్నారు. ఈరోజు సంగమా, దర్శనాన్ని పొందాలి అంటే మనం విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూడాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసు వైపు చూడాలి. దిగిపోయిన అనుభవం ఎందుకు వచ్చిందండి? స్త్రీని చూడడం వల్ల. బలాఢ్యుడైన వాడు ఎందుకని బలహీన పడిపోయాడు? స్త్రీ వ్యామోహం. బలవంతుడు కూడా ఎందుకని అభిషేకం లేకుండా అయిపోయాడు? స్త్రీ వ్యామోహం. ఎందుకని గొప్ప కార్యాలు చేయడానికి ప్రభు చేత ఏర్పరచబడిన వాడు నాజీర్ వ్రతాన్ని కోల్పోయాడు? స్త్రీ వ్యామోహం. ఎందుకని దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసి దేవుని ప్రజలను నిలబెట్టవలసిన వాడు పడిపోయాడు? స్త్రీ వ్యామోహం. ఎందుకని అధికారిగా న్యాయాధిపతిగా ఉండవలసిన వాడు తిరుగులు విసురుతున్నాడు? ఎందుకని కళ్ళు కోల్పోయాడు? ఎందుకని జుట్టును కోల్పోయాడు? ఎందుకని బలము కోల్పోయాడు? ఎప్పటి వలె విరజిమ్ముకుందాం అనుకున్నాడు కానీ అభిషేకం లేదు. కారణం స్త్రీ వ్యామోహం. ఈరోజు ఎంత భయంకరమైన తెలుసా? వేశ్య లోతైన గొయ్యి, యెహోవా శాపము నొందిన వాడే అందులో పడతాడట. అక్రమ సంబంధాలు కలిగిన వాళ్ళు మనుషుల శాపాన్ని బట్టి కాదు, దేవుడే వారిని శపించాడు. యవనస్తులారా, మీలో ఎక్కడైనా వ్యామోహపు చూపు పనిచేస్తుందేమో, సంసోను వలె స్త్రీ కొరకు దిగిపోతున్న అనుభవమేమో,
రీసెంట్గా కొన్ని నెలల క్రితం ఒక కేసు నమోదైంది. చదువుకుంటున్న ఇద్దరు స్టూడెంట్స్ ప్రేమలో పడ్డారు, లేచిపోయారు. ఎలాగో అలా పోలీసులు కంప్లైంట్ ఇస్తే వారు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. తండ్రి ఉన్నాడు, పక్కన ప్రియుడున్నాడు. పోలీసులు అడిగారు, చెప్పు మీ తండ్రితో వెళ్ళు, తండ్రి కావాలా వాడు కావాలా? నాకు వాడే కావాలి. ఎవడు కావాలి? తండ్రి కావాలా వాడు కావాలా? నాకు వాడే కావాలి, ఆడుతోనే వెళ్తా. నవమాసం మోసి యవన ప్రాయం వరకు పెంచి పోషించి ఆర్థికంగా వారికి ఉన్నా లేకపోయినా ఎన్ని సత్కార్యాలు చేసి మనల్ని బాగా ప్రేమించి పోషించిన కానీ ఈరోజు యవనస్తులు ఏమైపోతున్నారు? స్త్రీ వ్యామోహంలో పడిపోయి వారి జీవితాలని పాప ప్రవాహంలో అట్లా కొట్టుకొని పోనిస్తున్నారు. ఈరోజు మీకు ఒక మాట చెప్పనా, యవనస్తులారా, దేని చేత మీ నడతను పవిత్రీకరించుకుంటారు, శుద్ధిపరచుకుంటారు? దేవుని వాక్యము చేత. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం ఏం చేస్తుందో తెలుసా? నీ ఆలోచనలు మారుస్తుంది, నీ చూపులు మారుస్తుంది, నీ హృదయాన్ని మారుస్తుంది, నీ అంతరంగాన్ని మారుస్తుంది, నీ బ్రతుకుని మారుస్తుంది, నీ విధి విధానాలు నీ క్యారెక్టర్ని మార్చేస్తాయి. కొన్ని నెలల క్రితం నేను ఒక న్యూస్ చూశాను. పోర్న్ స్టార్ అంటే అర్థమేంటో తెలుసా? వ్యభిచారానికి సంబంధించిన సినిమాల్లో పనిచేసే ఒక హీరోయిన్, వీళ్ళని పోర్న్ స్టార్ అంటారు. ఆమె ఇప్పుడు ఏమైందో తెలుసా? శావకురాలైంది. స్తోత్రం చెప్పండి. ఏమైంది? శావకురాలైంది. ఒక దైవజనుడు చెప్పిన సువార్తను నమ్మింది, పాపాన్ని వదిలిపెట్టింది. తన శరీరము నిత్యము పాపానికే. ఉదయం లేచిందంటే సాయంత్రం పడుకునేంత వరకు తన శరీరం అంతా పాపానికే, పొరులకే, వ్యభిచారానికే అప్పచెప్పిన ఆమె ఈ దినాన తన దేహమును దేవాలయంగా దేవుని కొరకు మార్చేసింది. స్తోత్రం చెప్పురే. హల్లెలూయా. దేవా, ఈ వ్యభిచారిని ఎవరు పెళ్లి చేసుకుంటారు నాయన? ఇంతటి పాపంలో పడిపోయిన నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు నాయన అని ప్రార్థన చేస్తుందట. ఒక పాస్టర్ గారు వచ్చి, నాకు నువ్వు కావాలి అయ్యా, నా వ్యక్తిత్వం తెలియదయ్యా, నా జీవితం తెలియదయ్యా, నేను పాపిష్టులైన ఘోరమైన పాపంలో మ్రక్కి ఇది నానేదో మారిపోయాను, కానీ నా జీవితం మంచిది కాదు, నేను మంచిదాన్ని కాదయ్యా, నీ బ్రతుకంతా నాకు తెలుసు, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని పెళ్లి చేసుకున్నాడు ఆయన పాస్టర్ గారు. ఏమో పాస్టర్ గారు చప్పుడు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచు. గట్టిగా కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక మాట చెప్పునా, దేవుని ఆలయము మన దేహం. ఈ కళ్ళు తేటగా ఉంటే మన దేహం అంతా వెలుగుమయంగా ఉంటుంది. ఈ కళ్ళు కనుక చెడిపోతే దర్శనాన్ని మనం కోల్పోతాం.